नेल्लूरु नगरंलोनी पप्पुल वीधि समीपंलो वूल हाउस संघं महालक्ष्मी अम्मवारी देवस्थानमु नंदु नवरात्रुल संदर्भंगा अंगरंग वैभवंगा तोम्मिदि रोजुलु अम्मवारिकि तोम्मिदि अलंकरणलतो अम्मवारु दर्शनमिस्तुन्नट्लु कार्यनिर्वाहकुलु गिरि किशोर मात्लाडुतू नवरात्रुल संदर्भंगा प्रतिरोजु अम्मवारिकि कुंकुमार्चन होममु अभिषेकालु निर्वहिस्तुन्नट्लु అన్నదాన కార్యక్రమాలు మరియు నగర ఊరేగింపు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు ప్రజలందరూ కూడా అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలంటూ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గిరి కిషోర్, మధు, విజయ్, కార్యనిర్వాహకులం నేను వంశీ, మధు, విజయ్ అని ఇంకా వడ్డో సంఘ యూత్ అంతా కలిసి ప్రతి సంవత్సరం 2008 నుంచి మేము గుడికి సేవ చేసుకుంటున్నాం. మా చిన్నప్పటి నుంచి మా అమ్మ చిన్నప్పటి నుంచి ఈ గుడి ప్రఖ్యాతగాంచింది. మాకు తెలిసింది మాత్రం 2008 నుంచి మేము గట్టిగా అమ్మవారు చేసుకోవాలని చెప్పేసి ఈ గుడి కార్యక్రమాలు చేస్తున్నాము. అట్లాగే ప్రతి సంవత్సరం ఘనంగా ఊరేగించడం, అన్నదాన కార్యక్రమాలు చేయడం, పాట కచేరి, ప్రతి ప్రోగ్రామ్, కల్చరల్ ప్రోగ్రామ్స్, చండీ హోమం అన్నీ చేస్తుంటాము. అలాగే ఈ సంవత్సరం 15వ తేదీ నుంచి మేము కార్యక్రమాలు మొదలుపెట్టాము. అట్లాగే 21వ తేదీ డ్యాన్స్ ప్రోగ్రామ్, పాట కచేరి, 22వ తేదీ చండీ హోమం, 24వ తేదీ నగరోత్సవం, అమ్మవారిని నగరోత్సవం చేస్తాము. ఇక్కడ ఎవరైనా సరే ఉద్యోగ సంఘంలో మాలాష అమ్మవారి గుడికి వచ్చి దండం పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి కోరికలు నెరవేర్చి అమ్మవారు ఎల్లవేళ్ళ వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూస్తుందని అందరూ నమ్ముతాం. అట్లాగే అందరు నమ్మి ఇక్కడ గుడికి వచ్చి మా గుడిని, అమ్మవారిని దర్శించుకొని అందరు పోవాల్సిందిగా కోరుతున్నాం. ఆత్మకూరు సమీపంలోని ఉద్ధవ సంఘం కాలనీ అంటే అందరికీ తెలిసిందేను. ఈ యొక్క ఉద్ధవ సంఘం కాలనీలో 2008వ సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క అమ్మవారు లక్ష్మీదేవిగా అమ్మవారిని అంటే అంతకుముందు ఏమిగా కొలిసేవారు ఎవరికి తెలియదు. పురాతనమైనటువంటి భూ ఇతిగ్రాలతో ప్రారంభం చేసినటువంటి కార్యక్రమం ఇది. ఎవరు పెట్టారో కూడా తెలియదండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారిని చాలా భవభక్తితో పూజిస్తూ అనుకున్న కోరికలు నెరవేరుస్తూ అమ్మవారు అందరూ భక్తితో చేసుకుంటూ ఉన్నారు. ఏదో శుక్రవారం కూడా పూజ చేసుకోవడం అంతవరకు ఇలా ఉండేటప్పుడు ఇది చిన్న అంత చిన్న గుడిగా ఉన్నది. చుట్టుపక్కల అయితే ఏం లేదు, అంత ఓపెనింగ్గా ఉండింది అనమాట. ఈ గోడలన్నీ కూడా ముండి గోడలాగా అలాగ ఉంటేను 2008వ సంవత్సరంలో ఈ ఉద్ధవ సంఘంలో ఉన్నటువంటి ఈ యొక్క భక్తులు కొంతమంది ముఖ్యంగా ప్రధానంగా మురళి గారు, కిషోర్ గారు కావచ్చు, ఇలాంటి కొంతమంది ఇక్కడ దీని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి భక్తితో 2008వ సంవత్సరంలో ఈ యొక్క దసరా నవరాత్రులు అనేది ప్రారంభం చేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ రోజు నుంచి కూడా ఈరోజు దాకా కూడా దిగ్విజయంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఏ లోటుపాట్లు లేకుండా వీళ్ళ శక్తికి తగినట్టుగా వీటిలో ఈ కార్యక్రమం చేస్తూ దసరా రోజు ఉత్సవం కూడా చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా కుంకుమార్చన జరుగుతూ ఉంటాయి. ఈరోజు నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు కూడా ఏదో ఒక అలంకారం కొలుచుకోవాలి మనం అంతే. అయితే రోజు అలంకారం అంటూ ఏం చేసేదే ఉండదు, కానీ అమ్మవారిని ఫలానా రూపంలో కొలుచుకుంటూ ఉంటాము. ఈరోజు పార్వతీదేవిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఆమె పూజ చేసుకుంటూ ఉన్నాము. అంటే అలంకారం చేసుకోవాలంటే తగినటువంటి వసతులన్నీ ఉండాలి కాబట్టి అమ్మవారిని ఆ యొక్క విగ్రహంలో ఫలానా అవతారంగా అలంకారం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. అయితే ఇంకా మునుముందు ఇంకా ఆలయాన్ని మంచి అభివృద్ధి చేసుకొని భక్తులందరూ కూడా ఈ గుడిని బాగా కట్టుకొని అమ్మవారిని మూల విగ్రహంగా ఏర్పరచుకొని తర్వాత ఈ యొక్క అలంకారం కావచ్చు మిగతా కార్యక్రమాలను కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఇంకా దివ్యంగా చేసుకోవాలని చెప్పి భక్తులందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి ఆమె కరుణా కటాక్షులు ఎప్పుడూ కూడా ఈ భక్తుల మీద ఉండి అలాగే వీళ్ళు అనుకున్నట్టు ఈ యొక్క గుడి ప్రారంభం ఉత్సవాన్ని వీలైనంతవరకు త్వరగా ప్రారంభం చేసుకొని అమ్మవారి యొక్క కొలువై ఉంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. సర్వేజన సుధునో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతృప్తి.